ఈరోజు 3.5 నెలల తర్వాత ఏంటి లోకేష్ ప్రెస్ మీట్ పెట్టున్నారని చెప్పేసి అందరూ కూడా ఎందుకంటే ముందు ప్రచారం చేశారు లోకేష్ ప్రెస్ మీట్ అని ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తే ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బహుశా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుని రాజకీయాల నుంచి తప్పించటమో లేకపోతే అధ్యక్ష పదవికి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయింది కాబట్టి నెక్స్ట్ అధ్యక్ష పదవికి లోకేష్ కి గట్టి పోటీ తెలుగుదేశం పార్టీలో ఏర్పడినట్టుంది దాని కోసమే ఈ రోజు అడావిడిగా వచ్చి తన అజ్ఞానం అంతటిని కూడా పుస్తకం రూపంలో పెట్టాడని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మాకు అర్థం కాని ఏంటంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా మా చంద్రన్న పదకాలన్నిటిని కూడా ఆపేశారు ఆపేశారని చెప్పి చెప్తారు మేమేమన్నా చంద్రన్న పదకాలు మేమేమన్నా అమలు చేస్తామని చెప్పేసి చెప్పామా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నా ఎంటి రామారావును గుర్తు చేసుకున్నా జగన్ మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నా కూడా కొన్ని పదకాలు ప్రజల మనసుల్లో ముద్రలేసినాయి అమ్మవడి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి తల్లి కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తా ఉంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఒక్క పదకమైనా సరే తన జీవితంలో ప్రజలు చేసే ప్రజలకి మేలు చేసే పదకాన్ని ఒక్కటన్నా సరే అమలు చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అటువంటి చంద్రబాబు నాయుడు పథకాలని మాకు అమలు చేయాల్సిన కర్మ పట్టలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్లు ఉన్నాయి ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమ పథకం ఒక పేదవాడికి అందాలంటే మీరు ఏ విధంగా వాళ్ళని హింసించారో ఏ విధంగా బానిసలుగా మీరు చూశారో మీరు జన్మభూమి కమిటీ అని ఒకటి పెట్టి వాళ్ళ దయాదక్షిణాల మీద అర్హతకి సంబంధం లేకోకుండా నాకు ఓటు వేశారా లేకపోతే మన నా పార్టీ అని చెప్పి చూసి మీ జన్మభూమి కమిటీ వాళ్ళతో ఆ రోజు పథకాలు ఇప్పించారు ఆ కర్మ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టదు పేదవాడికి అర్హత ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాన్ని అందించే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఇందాక చెప్తా ఉన్నాడు చర్చకు సిద్ధమని చెప్పేసి ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం నువ్వు ఓడిపోయిన మంగళగిరిలో అయినా సరే మీ నాన్న గెలిచిన కుప్పంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పరిపాలన మీద చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ నువ్వు గనక వెంటనే స్పందించకపోతే నువ్వు కానీ నీ పార్టీ కానీ మీరు తోకముడుచుకుని పారిపోయారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా నేను ఈరోజు వారేదో 5 సంవత్సరాల్లో రైతులకు వరగబెట్టినట్లు పేదలకు ఎంతో వరగబెట్టినట్లు పెద్ద నాటకాలు ఆడుతూ ఉన్నాడు మన లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు మా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈరోజు రైతు భరోసాగా కాపీ కొట్టారంటారు చంద్రబాబు నాయుడు నీకు కనీసం సిగ్గుందానని చెప్పేసి అడుగుతా ఉన్నా నీ వయసుకైనా సరే నువ్వు గౌరవించుకోమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పెట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత సంవత్సరం వరకు కూడా నువ్వు కనీసం రైతుల గురించి ఆలోచన చేయలేదే కరెక్ట్గా ఎన్నికలకి 2 నెలల ముందు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్లు రైతు బా అన్నదాత సుఖీభావ అని చెప్పేసి 2,000 రూపాయలు వేసి నువ్వేదో ఘనంగా చెప్పుకుంటున్నావు సిగ్గుందా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదైతే మేము ప్లీనరీలో చెప్పామో ఏదైతే 50,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇస్తానామో ఈరోజు 5 సంవత్సరాల్లో 67,500 రూపాయలు ప్రతి రైతుకి కూడా ఇచ్చే కార్యక్రమం మేము గర్వంగా చేస్తున్నామని చెప్పేసి చెప్పుకోగలమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇంకా లోకేష్ అంటా ఉన్నాడు 30 లక్షల మంది పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ప్రపంచంలోనే నాకు తెలిసి ఇంత గొప్ప కార్యక్రమం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగలేదంటే అతిశక్తి కాదని చెప్పేసి మనం చేస్తానండి ఒకటే రోజున 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఉంటే చూపించమని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అంత గొప్ప కార్యక్రమాన్ని ఇన్ని నిలువ నీడలేని పేదవాళ్ళకి 30 లక్షల మందికి ఒకటే రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే అదొక పెద్ద స్కామ్గా మన లోకేష్ మాట్లాడాయంటే ఎంత దిగజారిపోయాడో లోకేష్ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను అంటే వాళ్ళకి పేదల మీద ఒక వ్యతిరేక భావన ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఒక వ్యతిరేక భావన
పేదవాళ్ళకి ఏదైనా మేలు జరిగితే సహించలేని వాళ్ళ బుద్ధి ఇది ఈ ప్రకటన ద్వారా అర్థమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మేము రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటే ఏ ఒక్క రైతైనా సరే ఎక్కడైనా సరే ఆందోళన చేయటం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా భూములు లాక్కుందని కానీ లేదా అసైన్మెంట్ బుక్ భూములు లాక్కుందని కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు లాక్కుందని కానీ ఏ ఒక్క రైతైనా సరే ఆందోళన చేయటం కానీ ఏ ఒక్క రైతైనా కోర్టుకి వెళ్ళి పోరాటం చేయగలి చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అత్యంత పారదర్శకంగా రైతులకి నచ్చే విధంగా ధర చెల్లించి మీలాగా భూములు లాక్కుని పూలింగో లేతే ఏదో రకరకాల కథలు చెప్పి ప్రజల్ని మోసం చేసే విధానం కాదు. రైతు దగ్గర తీసుకున్న ప్రతి సెంటు భూమికి కూడా ధర చెల్లించి అది కూడా రైతు తృప్తికరంగా సంతృప్తికరంగా ధర చెల్లించి చట్ట ప్రకారం ఆ భూములు తీసుకుని వాళ్ళందరికీ కూడా ఒక నెల రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వబోతా ఉంటే ఇది ఒక పెద్ద స్కామ్గా ఈ ఎల్లో పత్రికలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.